బీజేపీ అసమ్మతి నేతలతో విసిగిపోయిన ఈటల సీఎం రేవంత్ రెడ్డితో టచ్ లో ఉన్నారా పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం గుర్తుపై పోటీ చేయనున్నారా ఈటల రాజేందర్ తాజాగా ఇద్దరు కాంగ్రెస్ నేతలతో భేటీ కావడంతో ఈ ప్రశ్నలన్నీ తలెత్తుతున్నాయి బీజేపీ బీఆర్ఎస్ ల నుంచి కాంగ్రెస్ లోకి వలసలు ఊపందుకున్న నేపథ్యంలో ఈటల పట్నం మహేందర్ రెడ్డి మైనంపల్లి హనుమంతరావులతో సమావేశమయ్యారు మైనంపల్లి అసెంబ్లీ ఎన్నికల ముందు పట్నం మహేందర్ ఇటీవల బీఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఈటల కూడా వారి బాటలోనే నడిచేందుకు మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి కరీంనగర్ నుంచి లోక్ సభకు పోటీ చేస్తారని కాంగ్రెస్ తో చర్చలు సాగుతున్నాయని ఈటల నిజానికి బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చినప్పుడే కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని భావించారు లెఫ్ట్ సెక్యులర్ నేపథ్యం ఉన్న ఈటలకు కాంగ్రెస్ సరైన పార్టీ అనుకున్నారు అయితే ఆయన అనూహ్యంగా బీజేపీ గూటికి చేరారు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ గజ్వేల్ల నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు బీజేపీలో ఆయన ఇవ్వడలేకపోతున్నారు బండి సంజయ్ కిషన్ రెడ్డిలతో విభేదాలు ముదిరాయి బిఆర్ఎస్ నుంచి వచ్చిన ఆయనకు ప్రాధాన్యం దక్కకుండా ఓ వర్గం హైకమాండ్ దగ్గర లాబియింగ్ చేస్తుంది ఈటల బలమైన బీసీ నాయకుడు కావడంతో అధిష్టానం ఆయనకు తగినంత ప్రాధాన్యతనిస్తూ వస్తుంది అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆలోచనలో పడినట్లు సమాచారం ఈటల మల్కాజ్గిరి నుంచి లోక్సభకు పోటీ చేయాలని ఆశిస్తున్నారు దీనిపై అధిష్టానం సానుకూలంగా స్పందించడం లేదు మల్కాజ్గిరి నుంచి వీలు కాకపోతే మెదక్ టికెట్ ఇవ్వాలని ఈటల కోరుతున్నట్లు సమాచారం మల్కాజిగిరి టికెట్ కు గట్టి పోటీ నెలకొంది ఎంపీ టికెట్లకు బీజేపీ దరఖాస్తులు ఆహ్వానించగా అత్యధికంగా ఈ స్థానానికి వచ్చాయి ఉత్తర భారతీయులు గణనీయంగా ఉన్న మల్కాజ్గిరిలో బీజేపీ గెలిచే అవకాశాలు ఉంటాయని నేతలు ఖర్చిఫ్ వేశారు బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు టికెట్ ఆశిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఈటలకు బదులు కొత్త ముఖాలకు ఛాన్స్ ఇవ్వాలని నేతలు భావిస్తున్నారు మల్కాజ్గిరి టికెట్ కష్టమని భావించిన ఈటెల ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తున్నారు కరీంనగర్ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు అయితే ఆ టికెట్ కు కూడా చాలా మంది పోటీ పడుతున్నారు బండి సంజయ్ మీడియా దిగ్గజం ఉదయ్ నందన్ రెడ్డి తదితరులు టికెట్ ఆశిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బండికి టికెట్ ఇవ్వద్దని కొందరు అడ్డుపడుతున్నారు బండికి జహీరాబాద్ టికెట్ ఇస్తారని వార్తలు వస్తున్నాయి ఈటెల కరీంనగర్ టికెట్ ఆశించిన అధిష్టానం స్పందించడం లేదని సమాచారం దీంతో పార్టీ మారడమే మంచదని భావిస్తున్నారు ని అందులో భాగంగానే మైనంపల్లి పట్నంలతో భేటీ అయ్యారని వార్తలు వస్తున్నాయి ఈటెలను కాంగ్రెస్ లోకి రావాలని ఎన్నికల సమయంలో రేవంత్ స్వయంగా ఆహ్వానించారు ఈటెల కొండ విశ్వేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు క్షణికావేశంలో బీజేపీలో చేరారని వాళ్లకు బీజేపీ సిద్ధాంతాలతో సంబంధం లేదని అన్నారు కాంగ్రెస్ తలుపులు తెరిచే ఉండడంతో ఈటెల పార్టీ మార్పుపై యోచిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి ఈటలో తమ పార్టీలో చేరితే ప్రాధాన్యం ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు ఆయనకు ఎంపీ టికెట్ దక్కే అవకాశం ఉంది అయితే పార్టీ మారడం వల్ల తన క్రెడిబిలిటీ ఇమేజ్ దెబ్బతింటున్నాయని ఈటల ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది ఈటల దాదాపు ఇరవై ఏళ్లు బీఆర్ఎస్ లో ఉన్నారు విభేదాలతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన ఈటల మళ్లీ అందులో చేరే పరిస్థితి లేదు ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరితే నిలకడలేని మనిషి అని అధికారంలోకి రాజీ పాడతారనే సంకేతం ప్రజల్లోకి వెళ్తుంది రాజకీయాల్లో గెలుపోవటంలో సహజ వ్యక్తిత్వంపై మర్చపడితే చెరిపేసుకోవడం కష్టమని ఆయన భావిస్తున్నారు అయితే తనకి తనకెలాంటి ప్రాధాన్యం లేకపోవడం నిత్య అసమ్మతి ఆయనను బాగా ఇబ్బంది పెడుతుంది బీజేపీలోనే ఉండిపోవాలా కాంగ్రెస్ లోకి చేరాలా అని డైలమాలో ఉన్నారని సలహాలు సంప్రదింపుల కోసమే మైనంపల్లి పట్నంలతో భేటీ అయ్యారని వార్తలు వస్తున్నాయి సంధి బీజేపీ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మాజీ మంత్రి ఈటల్ రాజేందర్ సారు కాంగ్రెస్ లోతారని మీడియా ప్రసారం నడుస్తున్నది అయితే ఇట్లా ఊగుకే వార్తలు వస్తుండే వరకల్ ఈటల సార్ చాలా సార్ క్లారిటీ ఇచ్చిండు నేను ఏడి ఓతలేను బీజేపీ ఉంటున్నా అని చెప్పుకొచ్చిండు ఆయన కూడా సార్ మీద జంపింగ్ వార్తలు మాత్రం ఆగుతలేవు బీజేపీలో బండి సంజయ్ వర్గానికి ఈటల వర్గానికి అస్సలు పడతలేదట కాక అసెంబ్లీ ఎన్నికల హుజరాబాదు గజ్వేలు రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిండు ఎంపీ ఎలక్షన్స్ లోనైనా సీట్ కావాలన్న ఉద్దేశంతో మల్కాజ్ గిరి సీట్ మీద ఆశపడ్డాడు కానీ మల్కాజ్ సీటు నుంచి తనకు బీజేపీ హైకమాండ్ అస్సలు ఒప్పుకోవట్లేదా ఓనీ నా కేడర్ ఉన్న కరీంనగర్ ఎంపీ సీట్ అన్ని ఇవ్వరానంటే మరి బండి సంజయ్ ఏడిపోవాలి ఆడుకో లీడర్ పెట్టి మీకు కరీంనగర్ ఎట్లు ఇస్తామని అన్నారట సీట్ అయినప్పుడు ఈ పూల పార్టీ నుండి పూల ఎందుకని ఈట రాందర్ సార్ ఆలోచనలో పడ్డాడట అందుకే సూపు కాంగ్రెస్ దిక్కు మళ్ళీ చిన్నన అంటున్నారు ఇప్పుడు మళ్ళేందుకు ఈ వార్తలకు అంటే మొన్నట్ల బిఆర్ఎస్ పార్టీ జెండా వీకేసి కాంగ్రెస్ జెండా పట్టిన మైనంపల్లి తాజాగా తోటి పార్టీ మార్పించిన పట్టణ మహేందర్ రెడ్డి మంచిగా తినుకుంటా కనిపించింది ఈటల సారు వీళ్ళందరితో కలిసి మీటింగ్ పెట్టింది పార్టీ మారేంతకు ఆయన వార్తలు షికారి చేస్తున్నాయిగా ఈటల కాంగ్రెస్ లో వచ్చేందుకు తొవ్వ సాఫ్ చేసుకున్నానని అంటున్నారు అది కాకుండా కరీంనగర్ ఎంపీగా పోటీ కాంగ్రెస్ వెళ్ళి ఎవరు లేరు అంతకు మున్పు ప్రభాకర్ ఉంటే ఇప్పుడు ఆయన హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిసి రవాణా శాఖ మంత్రి అయ్యి దాంతో ఈటల రాయందరికి మంచి కేడర్ ఉన్న కరీంనగర్ కెళ్లి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసే అవకాశం కాంగ్రెస్ అధిష్టానం ఇస్తామని చెప్పినట్టు తెలుస్తున్నది మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాంగ్రెస్ లో చేరేందుకు అన్ని సెట్ అయ్యాయా బీజేపీ అసమ్మతి నేతలతో విసిగిపోయిన ఈటల సీఎం రేవంత్ రెడ్డితో టచ్ లో ఉన్నారా పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం గుర్తుపై పోటీ చేయనున్నారా ఈటెల రాజేందర్ తాజాగా ఇద్దరు కాంగ్రెస్ నేతలతో భేటీ కావడంతో ఈ ప్రశ్నలన్నీ తలెత్తుతున్నాయి బీఆర్ఎస్ బీఆర్ఎస్ల నుంచి కాంగ్రెస్ లోకి వలసలు ఊపందుకున్న నేపథ్యంలో ఈటెల పట్నం మహేందర్ రెడ్డి మైనంపల్లి హనుమంతరావులతో సమావేశమయ్యారు మైనంపల్లి అసెంబ్లీ ఎన్నికల ముందు పట్నం మహేందర్ ఇటీవల బీఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఈటెల కూడా వారి బాటలోనే నడిచేందుకు మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి కరీంనగర్ నుంచి లోక్ సభకు పోటీ చేస్తారని కాంగ్రెస్ తో చర్చలు సాగుతున్నాయని టాక్ ఈటల నిజానికి బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చినప్పుడే కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని భావించారు లెఫ్ట్ సెక్యులర్ నేపథ్యం ఉన్న ఈటలకు కాంగ్రెస్ సరైన పార్టీ అనుకున్నారు అయితే ఆయన అనూహ్యంగా బీజేపీ గూటికి చేరారు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ గజ్వేల్ల నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు బీజేపీలో ఆయన ఇమడలేకపోతున్నారు బండి సంజయ్ కిషన్ రెడ్డిలతో విభేదాలు ముదిరాయి బిఆర్ఎస్ నుంచి వచ్చిన ఆయనకు ప్రాధాన్యం దక్కకుండా ఓ వర్గం హైకమాండ్ దగ్గర లాబియింగ్ చేస్తుంది ఈటల బలమైన బీసీ నాయకుడు కావడంతో అధిష్టానం ఆయనకు తగినంత ప్రాధాన్యతనిస్తూ వస్తుంది అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆలోచనలో పడినట్లు సమాచారం ఈటల మల్కాజ్గిరి నుంచి లోక్సభకు పోటీ చేయాలని ఆశిస్తున్నారు దీనిపై అధిష్టానం సానుకూలంగా స్పందించడం లేదు మల్కాజ్గిరి నుంచి వీలు కాకపోతే మెదక్ టికెట్ ఇవ్వాలని ఈటల కోరుతున్నట్లు సమాచారం మల్కాజ్గిరి టికెట్ కు గట్టి పోటీ నెలకొంది ఎంపీ టికెట్లకు బీజేపీ దరఖాస్తులు ఆహ్వానించగా అత్యధికంగా ఈ స్థానానికి వచ్చాయి ఉత్తర భారతీయులు గణనీయంగా ఉన్న మల్కాజ్గిరిలో బీజేపీ గెలిచే అవకాశాలు ఉంటాయని నేతలు ఖర్చిఫ్ వేశారు బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు టికెట్ ఆశిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఈటలకు బదులు కొత్త ముఖాలకు ఛాన్స్ ఇవ్వాలని నేతలు భావిస్తున్నారు మల్కాజ్గిరి టికెట్ కష్టమని భావించిన ఈటెల ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తున్నారు కరీంనగర్ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు అయితే ఆ టికెట్ కు కూడా చాలా మంది పోటీ పడుతున్నారు బండి సంజయ్ మీడియా దిగ్గజం ఉదయ్ నందన్ రెడ్డి తదితరులు టికెట్ ఆశిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బండికి టికెట్ ఇవ్వద్దని కొందరు అడ్డుపడుతున్నారు బండికి జహీరాబాద్ టికెట్ ఇస్తారని వార్తలు వస్తున్నాయి ఈటెల కరీంనగర్ టికెట్ ఆశించిన అధిష్టానం స్పందించడం లేదని సమాచారం దీంతో పార్టీ మారడమే మంచదని భావిస్తున్నారు ని అందులో భాగంగానే మైనంపల్లి పట్నం లతో భేటీ అయ్యారని వార్తలు వస్తున్నాయి ఈటెలను కాంగ్రెస్ లోకి రావాలని ఎన్నికల సమయంలో రేవంత్ స్వయంగా ఆహ్వానించారు ఈటెల కొండ విశ్వేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు